స్క్రాంబుల్డ్ ఎగ్ బ్రెడ్ ఉప్మా. వావ్, చాలామంది బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటూ ఉంటారు, బట్ స్క్రాంబుల్డ్ ఎగ్ అంటే బ్రెడ్ని కొంచెం ఉప్మాలా చేస్తావేమో. చూడాలి మరి ఎలా చేస్తున్నావో. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో స్క్రాంబుల్డ్ ఎగ్ ఫస్ట్ చేసుకుంటాం అనుకుంటా, అండ్ ఉప్మాలాగా. ఓకే, నాకు తెలిసి చాలా వరకు మనం ఎక్కువ టేస్టీగా ఉండాలంటే బంగాళాదుంపలు యూస్ చేస్తూ ఉన్నాము, బట్ లిటిల్ క్వాంటిటీ అనమాట. సో పోప్కి కావాల్సినవన్నీ తెచ్చేసావు, అండ్ బ్రెడ్ క్రమ్స్ లాగా కొంచెం పీసెస్ లాగా తీసుకొచ్చాము. ఆలు ఎందుకు యూస్ చేస్తున్నాను అంటే, ఫస్ట్ ఇది మనం మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటాము, అలాంటి టైంలో మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ చాలా అవసరం. సో కార్బ్స్ ఉంటాయి కాబట్టి ఒకవేళ నైట్ టైంలో తీసుకున్నట్టయితే ఆలు జస్ట్ ఆప్షనల్గా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామా మరి. ఓకే, స్టవ్ ఆన్ చేసి ఉంచాను. ఫస్ట్ కొంచెం కోకోనట్ ఆయిల్. ఓకే, నేను ఫస్ట్ కొంచెం ఎగ్ని ఫస్ట్ స్క్రాంబుల్ చేస్తాను. కొంచెం ఎగ్ చేసి దాని పక్కన పెట్టుకొని ఉప్మా ప్రాసెస్ చేస్తాను. నెక్స్ట్ ఎగ్స్. సో ఇందులో కొంచెం మనము ఉప్పు ఇంకా కారం వేసుకుందాం. ఓకే, ఒక స్పూన్. సో ఎగ్తో అయితే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ చేసుకోవచ్చు మనము. కొంచెం కారం, అలాగే కొంచెం ఉప్పు. తర్వాత మిరియాల పొడి కొంచెం. ఓకే, సో అయిపోయింది కదా. ఇప్పుడు దాన్ని మనం సపరేట్గా తీసి పెట్టేసుకుందాం. కొంచెం కొబ్బరి నూనె, అలాగే ఆవాలు. పచ్చిమిరపకాయలు తర్వాత ఉల్లిపాయ ముక్కలు. సో కొంచెం ఉప్పు వేద్దాం త్వరగా కుక్ అవుతుంది. తర్వాత కొంచెం ఉప్పు, ఎలాగో అందులో వేసాను కాబట్టి కొంచెం లైట్గా వేసుకున్నాను. యూజువల్గా ఇది లైక్ బ్రేక్ఫాస్ట్గా తీసేసుకోవచ్చు అనమాట. బ్రేక్ఫాస్ట్గా తీసేసుకోవచ్చు. ఒకవేళ డిన్నర్లో తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఆలుని అవాయిడ్ చేస్తే బెటర్. ఓకే, ఓకే. సో నెక్స్ట్ తర్వాత టమాటో. యూజువల్లీ బ్రెడ్స్ మనం ఏవైతే యూస్ చేస్తామో చాలా వరకు వైట్ బ్రెడ్ అవాయిడ్ చేయమంటుంటారు, శాండ్విచ్ బ్రెడ్. సో బ్రౌన్ బ్రెడ్స్లో ఏ కైండ్ ఆఫ్ బ్రెడ్స్ అయితే మంచిదంటారు? సో బ్రౌన్ బ్రెడ్ యూస్ చేయొచ్చు, అండ్ అలాగే హోల్ వీట్ బ్రెడ్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు మనం హోల్ వీట్ బ్రెడ్డే యూస్ చేస్తున్నాము. సో ఎందుకు అలా రిప్లేస్ చేయమంటాము అంటే ఫర్ ఫైబర్ అనమాట. సో మైదా ఏంటి అంటే డైజెషన్ ప్రాసెస్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి, సో అది అవాయిడ్ చేసేసి బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటే మంచి డైజెషన్ కూడా త్వరగా అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ తర్వాత ఆలు. సో ఆల్రెడీ నువ్వు ఉడికించి ఉడికించి తెచ్చాను. ఓకే, సో అది కొంచెం కుక్ అయ్యాక మనం
తర్వాత బ్రెడ్ చేసేద్దాం. ఓకే, సో యూజువల్గా ఆలు ఎక్కువ తీసుకోకూడదు అంటారు కదా, సో ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్ యూజువల్గా ఆలు? సో ఆలు ఏంటంటే మనం నార్మల్లీ కర్రీ లాగా అయితే ఒక 50 to 160 grams అంటే చిన్న బౌల్ అలా తీసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ ఏంటంటే కర్రీ లాగా అలా తీసుకోవచ్చు. మనం ఏదైతే ఫ్రై చేస్తామో లైక్ ఆలు చిప్స్ అలా అవాయిడ్ చేయాలి. వై? బికాస్ అదే సింపుల్ కార్బోహైడ్రేట్స్, దానికి మనం ఇంకా ఫ్యాట్ యాడ్ చేస్తే బాగుండదు కాబట్టి. సో కర్రీ ఫామ్లో అలా తీసుకోవచ్చు, కొంచెం ప్రాబ్లం లేదు. చిప్స్ లాగా కానీ దాన్ని ప్రాసెస్డ్గా చేయకూడదు ఇంకా. ఓకే, డీప్ ఫ్రై లాంటివి అలా చేయకుండా జస్ట్ కుక్లా చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా మనం బ్రెడ్ క్రంబ్స్ వేసేసుకుందాం. ఓకే, బ్రెడ్ క్రమ్స్ వేసేసాము. సో నెక్స్ట్ ఏంటి? సో కొంచెం అది బాయిల్ అవ్వాలి కాబట్టి కొంచెం వాటర్ వేసేద్దాం. సో జస్ట్ అలా చలకరి పల్లవి. సో యా, చక్కగా కుక్ అయింది. సో జస్ట్ ఇంకా నెక్స్ట్, మరి నెక్స్ట్ ఇంకా మనం ఎగ్ వేసుకోవడము. ఓకే, సో ఎలాగో మనం ఆల్రెడీ స్క్రాంబుల్ చేసాం కాబట్టి స్టార్టింగ్లోనే ఫ్రై లాగా జస్ట్ కలిపేసుకోవడమే అంతే కదా. వావ్, ఓకే. సో స్టవ్ ఆఫ్ చేసుకున్నాం, రెడీ టు సర్వ్. ఇంకా ఓకే, సో అయిపోయినట్టేనా? యా, అయిపోయినట్టే. కొంచెం గార్నిష్ చేసేద్దాం. ఓకే, లాస్ట్ యా, ఉప్మా రెడీ అయిపోయింది. ఓకే, స్క్రాంబుల్డ్ ఎగ్ బ్రెడ్ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొక్కసారి చూద్దాం. స్క్రాంబుల్డ్ ఎగ్ బ్రెడ్ ఉప్మాకి కావలసిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు 2, బంగాళాదుంప 1, గుడ్లు 2, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్, తరిగిన టొమాటో ముక్కలు 1/2 కప్, పచ్చిమిర్చి 2, ఉప్పు కొద్దిగా, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్. స్క్రాంబుల్డ్ ఎగ్ బ్రెడ్ ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్యాన్లో కొబ్బరి నూనె వేసి వేడయ్యాక గుడ్లు 2 వేసి కారం, ఉప్పు, మిరియాల పొడి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా కొబ్బరి నూనె వేసి ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు, టమాటో ముక్కలు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు వేసి కాస్త వేగాక బ్రెడ్ ముక్కలు వేసి పైన నీళ్లు చల్లుకొని కొద్దిసేపు ఉడికాక గుడ్డును కూడా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే స్క్రాంబుల్డ్ ఎగ్ బ్రెడ్ ఉప్మా రెడీ.